నమస్తే అండి నేను మీ భవాని వెల్కమ్ టు అవర్ ఛానల్ గోదావరి పానీపూరి ముందుగా అందరికి రాఖీ శుభాకాంక్షలు అండి అందరు కూడా ఈ రాఖీ చాలా బాగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను అయితే ఒక చిన్న విషయాన్ని ఇక్కడ షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేశారన్నమాట వీడియో నచ్చితే అందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే గోదావరి పానీపూరి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాగా గుర్తుంది చాలా బాగా గుర్తుంది ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో వచ్చే రాఖీ పౌర్ణమి నాడు అందరూ అక్క తమ్ముడు అన్న చెల్లెలు రాఖీలు కట్టుకుంటుంటే గుర్తుంది నేను మా అక్క మాత్రం ముఖాలు చూసుకుంటూ ఇంట్లో అమ్మ మీకు ఒక రక్షగా ఒక అన్ననో ఒక తమ్ముణ్ణో కనివ్వలేకపోయాను మీకు మీరిద్దరే అన్నైనా తమ్ముడు అని అక్క అన్నైనా నీకు అక్కనే అని నాకు అలానే తమ్ముడు అయినా చెల్లి అయినా నీకు అన్నీ చెల్లి అని అక్కకి అమ్మ చెప్పే మాటలు గుర్తుంది అలానే మేము కూడా ఉన్న సంగతులు అన్నీ బాగా గుర్తున్నాయి ఒక అన్నగా అక్క నాకు ఇప్పటి కూడా తోడుగానే ఉంది అక్క రూపంలో అలానే ఒక తమ్ముడుగా నేను అక్కకి ఎప్పుడు తోడుగానే ఉంటాను ఇక మీదట కూడా ఒక చెల్లి రూపంలో కానీ ఒక అన్న ఒక తమ్ముడు ఉంటేనేనా మన అమ్మాయిలకి రక్ష లేకపోతే అన్న తమ్ముడు లేని మాలాంటి వాళ్ళ సంగతి ఏంటి మరి ఎప్పటికీ ఒక ప్రశ్నార్థకమైన ఈ ప్రశ్నకి మీ అందరి నుండి జవాబు కోరుకుంటున్నాను మాలాంటి వాళ్ళు మీ ఆన్సర్స్ కోసం ఎదురు చూస్తూనే ఉంటారు కాబట్టి మీ ఆన్సర్స్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే నా ఈ చిన్ని ప్రయత్నం మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఈ ప్రశ్న చాలామంది మనసుల్లో ఎప్పటి నుంచో ఉన్న ప్రశ్న అండి ఈ ప్రశ్నకి జవాబు మీ అందరి నుంచి ఆశిస్తున్నాను ఇక్కడ నా ఉద్దేశం అనేది ఎవరిని కూడా గాయపరచాలని కాదు అండి ఇలా అన్న తమ్ముడు లేని అక్క చెల్లెళ్ళు చాలా మంది ఉన్నారు కదా అలాంటి వాళ్ళు అన్నయ్య తమ్ముడు ఉంటేనే మనకి కాన్ఫిడెన్స్ అనేది ఇవ్వరు అండి వాళ్ళు లేకపోయినా సరే మన మీద మనకి కాన్ఫిడెన్స్ అనేది ఉండాలన్నమాట ఒక అక్కకి చెల్లిలా చెల్లి కాన్ఫిడెన్స్ అలానే ఒక చెల్లికి ఒక అక్క కూడా కాన్ఫిడెన్స్ అలానే అన్నయ్య తమ్ముడు కాన్ఫిడెన్స్ కాదా అంటే లేని వాళ్ళ గురించి చెప్తున్నానండి ఒక అన్న తమ్ముడు ఒక అన్న తమ్ముడు లేని వాళ్ళ గురించి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎక్కడికి వెళ్ళదు అని చెప్పేసి మాత్రమే చెప్తున్నాను అన్నయ్య తమ్ముడు ఉండడం అనేది చాలా లక్కీ అండి ఆ లక్కీనెస్ లేని వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను సో అలా లేకపోయినా సరే మన కాన్ఫిడెన్స్ అనేది ఎక్కడికి వెళ్ళదు అలానే మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎక్కడికి పోదు అని మాత్రమే ఈ చిన్న వీడియో యొక్క ఉద్దేశం